हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वर्सटाइल वरा ఈరోజు మంచి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ ఇప్పుడు పండుగల సీజన్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మీన్స్ శ్రావణం దగ్గరలోనే ఉంది కాబట్టి అందరూ ఎంతో కొంత గోల్డ్ ఆర్ సిల్వర్ ఏదో ఒక ఐటెం తీసుకుంటే బాగుంటుంది వరలక్ష్మి వ్రతం కల అని అనుకుంటారు. సో వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే మరీ రేట్స్ అయితే మనకి ప్రైస్ అయితే గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలా ప్రైస్ అయితే చాలా హైలో ఉంది. సో నేనైతే ఒక స్మాల్ ఐటమ్ అయితే తెప్పించాను. ఐటమ్ వీడియోలో చూపించబోయేందు పోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అండ్ ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో ఫర్దర్గా అప్లోడ్ చేసినా. సో నా వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామంటే గోల్డ్ అయితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మనమైతే. సో సిల్వర్ ఇద్దామన్నా కానీ సిల్వర్ కూడా చాలా కాస్ట్ అయితే పెరిగిపోయింది. సో సిల్వర్ ఐటమ్ ఏదో చిన్న తీసుకున్నామని మేమైతే గిఫ్ట్ పర్పస్ అనుసం అని వెళ్ళాను. అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చూశాను ఏవి బాగుంది ఏ మోడల్లో ఇద్దాము ఏంటి అని. సో ఆ మోడల్ ఏమన్నా ఉంటే నేను క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను. సో విత్ వీల్ పాసిబుల్ అయితే విత్ వెయిట్ ఆర్ ప్రైస్ తోటి. సో ఈరోజు నేను తీసుకున్నప్పుడు ప్రైస్ ఇవాళ సిల్వర్ ప్రైస్ మాత్రం 70.5 ఉందన్నమాట. సో 70 బిలో అయితే ఇంకా రావట్లేదు. గోల్డ్ కానీ 44 అలా ఉంది. సో నేను ఏం తెచ్చుకున్నానో ఏంటో మీకు ఎవ్రీథింగ్ విత్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా షోరూమ్స్లో అయితే తిరిగాము, లైక్ ఖజానా, కళ్యాణ్, మలబార్ అండ్ సో చాలా దగ్గర తిరిగాము. లాస్ట్లో ఏంటంటే మాకు అనుటెక్ జయాలుకాస్లో కూడా మాకు ప్రోడక్ట్ అయితే నచ్చింది. సో నేను మేము ఏం కొన్నామో ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీకు తీసి. సో చూసారా, నేను కొన్నది వచ్చేసి సిల్వర్ ఐటము. సో జాయ్ అలుకాస్ వాల్స్ ఫేవరెట్ జ్యువెలర్స్ షాప్ ఆన్లైన్లో కూడా ఇది ఉంది. మనం డిజైన్స్ కూడా వీళ్ళవి ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అండ్ వెయిట్ ఎవ్రీథింగ్ ప్రైస్ కూడా మెన్షన్ ఉంటుంది ఆన్లైన్లో. సో వీలైతే అది కూడా ఎలా చూసుకోవాలో, సో ఆ ప్రోడక్ట్ నచ్చితే కూడా మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే షోరూమ్కి వెళ్ళి ఇది కావాలన్నా కానీ అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. సో అది కూడా మీకు నేను యాడ్ చేస్తాను వీలైతే. సో ఈ బాక్స్ యాక్చువల్గా గిఫ్ట్ ప్యాక్ చేయలేదు ఇంకా. సో మీకు చూపిద్దామని యాక్చువల్గా సో చూసారు కదా ఎంత బాగుందో కామాక్షి దీపము, చాలా బాగుంది కదా. సో ఇదైతే వరలక్ష్మి వ్రతం కానీ అండ్ నెక్స్ట్ దివాళీ అప్పుడు లక్ష్మీ పూజలు చేస్తారు కదా, సో అప్పుడు కూడా పెట్టి మనం మంచిగా దీపం పెట్టి సో దీని చుట్టూ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేస్తే ఎంత చాలా బాగుంటుంది. సో మనకు మంచి ఏంటంటే అట్మాస్ఫియర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అన్ని మీకు నేను చెప్తాను, దీంట్లో బిల్లు కూడా ఉంది. ఈరోజే తీసుకున్నామన్నమాట. డేట్ వచ్చేసి మీకు వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలియదు కానీ ఇదైతే 27th జూన్. మీకు ఇది క్లియర్గా నేను క్లోజప్లో చూపిస్తాను. 27th రోజు జూన్ రోజు తీసుకున్నాము. ఈరోజు సిల్వర్ ప్రైస్ వచ్చేసి 70.50 అన్నమాట. సో ఇది వచ్చేసి 39.09 ఉందన్నమాట. వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్, 70 ఉంది ప్లస్ 70.5 అయితే గ్రామ్ ఉంది. అండ్ సో దీనికి మనకి వేస్టేజ్ వచ్చేసి 448 రూపీస్ వేసారనమాట. అండ్ సిజిఎస్టీ అండ్ ఇవన్నీ టోటల్ మీద మనకు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వచ్చేసి 1.5. సో అది వచ్చేసి మనకి 48 రూపీస్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వచ్చి లాస్ట్ టోటల్గా బిల్ వచ్చేసి 3,300కి ఇంత మంచి బ్యూటిఫుల్ కామాక్షి దీపం అయితే వచ్చిందనమాట. సో దీంట్లో మనకి యాక్చువల్గా 2 కుందులు తీసుకుందాం అనుకున్నాము కానీ దాంట్లో ఏంటంటే ఈ బేస్ అంతా ఎక్కువైపోయి లోపల ఆయిల్ పోసేది తక్కువైపోతుంది అనమాట. సో చిన్నగా వస్తుంది అది, ఎక్కువ దీపం చాలాసేపు ఉండాలంటే కొంచెం కష్టం అవుతుంది అనేసి. ఇంకా ఇదైతే కొంచెం ఆయిల్ అని కానీ ఘీ కానీ ఎక్కువ పడుతుంది కదా.
सो इदैते चाला बागुंटुंदी गिफ्ट पर्पस अनेसैते सो इदैते तीसुकुन्नामन्नमाट गिफ्ट पर्पस अनि सो इदि एंटंटे मंचि वेडिंग्स मैरेजेस कानी अंड इंका गृह प्रवेशालकु कानी नेक्स्ट सो ఒక కొంతమంది టీంతో కలిపి కూడా మనీ కలెక్ట్ చేసి కూడా ఇలా ఇవ్వచ్చు అండ్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ సో ఇలా ఇస్తే చాలా బాగుంటుందని ఇంకా ఇది తీసుకున్నాం అన్నమాట సో ఇది నేను క్లోజప్లో చూపిస్తాను చూడండి ఎందుకంటే కామాక్షి ఎలా ఉంది ఎలిఫెంట్స్ ఇవన్నీ కార్వింగ్ కొంచెం మీకు తెలీదు సో ఇదంతా కొంచెం క్లోజప్లో చూస్తే మంచి హెవీగా అయితే బాగుంది స్టాండర్డ్ సో దీని హైట్ వచ్చేసి మనకు 11 సెంటీమీటర్స్ ఆర్ ఇంచెస్లో చూసుకుంటే 4.5 ఇంచ్ అనమాట హైట్ వచ్చేసి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ బేస్లో డయామీటర్ మెజర్ చేస్తే మనకి 6.5 వరకు వస్తుంది డయామీటర్ వచ్చేసి సో దీన్ని బట్టి చూస్తే మీకు కొంచెం ఇమాజిన్ ఉంటుంది కదా ఎంత హైట్లో ఉంది ఎంత వెడల్పులో ఉంది అనేసి సో ఇమాజిన్ కోసం నేను ఈ హైట్ అండ్ డయామీటర్ అనేది సో మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ కూడా హ్యాండ్స్ లాగా చాలా బాగుంది ఇదైతే చూసారు కదా ఇక్కడైతే 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి లక్ష్మీదేవి కమలంలో కూర్చొని ఉంది కింద కూడా మనకి నెక్స్ట్ లీఫ్ తోటి ప్యాటర్న్ ఇలా డిజైన్ ఉంది ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కొంచెం డిజైన్ అంతా ఉంది ఇట్లా ఎడ్జెస్లో కూడా కర్వ్ డిజైన్ అనేది ఉందన్నమాట సో ఇవన్నీ మీరు నేను క్లోజప్లో చూపిస్తాను చూసేయండి ఓకేనా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది హైట్ వైజ్గా కూడా అండ్ చాలా బాగుంది అనమాట నాకు చాలా బాగా నచ్చిందని నేనైతే తెచ్చుకున్నాను సో అదే కాకుండా మేము వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మోడల్స్ కూడా చూసామన్నమాట షోరూమ్లో సో ఆ మోడల్స్ కూడా మీతో షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి దీనికి కింద ప్లేట్ కూడా చూసామన్నమాట ప్లేట్లో ఇట్లా పెట్టి బాగుంటుందేమో అని కానీ వెయిట్ ఎక్కువ అయిపోతుందని ఇంకా గిఫ్ట్ పర్పస్ అని ఇంకా కొంచెం వదిలేసామన్నమాట ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా ఇస్తాను సో ప్రైస్ అయితే గ్రామ్స్ బట్టి డిఫరెన్స్ అవుతూ ఉంటుంది సేమ్ 2 ఐటమ్స్ ఉన్నా కానీ గ్రామ్స్ని బట్టి మనకు ప్రైస్ తేడా కూడా ఉంటుంది సో ఇలాంటి ఫ్రేమ్స్ కూడా మనకి 2000 అట్లా గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్లో ఉన్న ఈ ప్లేట్లో ఫ్లవర్ ప్యాటర్న్ వేరే ఉంది ఇది డిఫరెంట్ కాస్ట్ అండ్ కాస్ట్ అయితే నాకు గుర్తులేదు మర్చిపోయాను సో ఈ ఫ్లవర్ డిఫరెన్స్ అనమాట సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ కోసం మీకు ఒక ఇమాజిన్ వస్తుందని నేనైతే నా దగ్గర ఉన్నవి అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట సో వెనక బ్యాక్ సైడ్ కూడా మనకు కార్వింగ్ లాగా చాలా డిజైన్ అయితే కార్వింగ్ బాగా వచ్చిందనమాట సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో 3 లోటస్ లాగా ఉన్నాయి అన్నమాట ఇది సో అది వచ్చేసి ఇంక ఎక్కువ కాస్ట్ ఉంది ఈ రెండే 5500 ఉంది సో అలా సో ఇదైతే చాలా బాగా నచ్చింది 3 ఉంటే కుంకుమ పసుపు గంధం కూడా పెట్టుకోవచ్చు అలా చాలా బాగా కనిపిస్తుంది సో ఇది స్టాండ్ లాగా ఉన్న ఇంకా ఈ గద్దె గిన్నె అంటాం కదా సో ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కాస్ట్ 6000 ఏమో ఉంది అంటే సైజుని బట్టి అండ్ గ్రామ్స్ని బట్టే ఉంటుంది కదా ఏదైనా సరే కానీ ఇది చాలా మంచిగా అనిపించింది నాకు సో ఇది కూడా 8000 నుంచేమో స్టార్ట్ ఉంది ఇంకా ఎక్కువనే ఉన్నాయి ప్రైజెస్ సో ఇది కూడా ఒక కాస్ట్ గిఫ్ట్ పర్పస్ తోటి బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని అయితే మేమైతే దీనికైతే స్టెప్ వేయలేదు సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అలా అయితే ఇంకా ఎప్పుడన్నా మనీ మనకు కావాల్సినప్పుడు మనకు బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ కొంచెం మనం చూస్ చేసుకోవచ్చు కొన్ని యూనిక్ పీసెస్ అన్నమాట సో ఈ గిన్నె కూడా మనకి చిన్నపిల్లలకి అన్నప్రాసం కానీ దేవుడికి ప్రసాదం పర్పస్ కానీ సో అలా పెట్టడానికి అయితే చాలా బాగుంది ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా సో ఇది కూడా దేవుడికి ప్రసాదం వినాయక చవితికి పెట్టినా కానీ నవరాత్రుల్లో అలా అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది ఇవి కొన్ని కలెక్షన్స్ అనమాట నేను తీసుకున్నాను సో అయితే నేను తీసుకున్నది అయితే ఈ ఐటమ్ సో ఈ ఐటమ్ కూడా మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా సో ఇంకా వేరే ఐటమ్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ సో ఇదైతే బెటర్ అనిపించింది 3300లో వచ్చేసింది అనమాట సో బడ్జెట్కి అంటే మీన్స్ మన ఇంట్లోకి అయితే మనము ఇంకొంచెం ప్రైస్ అటు ఇటుగా వేసి తీసేసుకుంటాము సో గిఫ్ట్ పర్పస్ కాబట్టి ఇదైతే తీసుకున్నాం అనమాట సో ఇదైతే చాలా బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి సో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ కీప్ స్మైలింగ్